అమ్మా ఎప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది నీకు చెప్పట్లేదు? ఏమ్మా ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతావా? ఫోన్ వచ్చినా చూసింది ఫెయిల్ అవుతావా? ఫోన్ లోకి వెళ్ళి అమ్మాయి పేరు చదువుకోకుండా ఫోన్ ఎత్తుకుంటుంది. అమ్మాయి పేరు చదువుకోకుండా ముగ్గులు తీసుకుంటుంది. చదువుకోమంటే ఇంకోసారి ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే అత్తగారితో వాదు పెడతాను. చిట్టి చెల్లెమ్మ అమ్మ కొట్టిందా? కాలేజ్కి వెళ్ళావా? ఎగ్జామ్ రాసావా? ఫెయిల్ అయ్యావా? తన్నులు తిన్నావా? వీడు ప్రతిసారి నన్ను ఇరికిస్తూనే ఉన్నాడు. ఎలాగైనా వీడు అంత చూడాలి. ద నెక్స్ట్ డే మా ఇడ్లీ చెట్టు తెస్తా ఉండు. ఇంట్లో పాలు అయిపోయినాయి, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో. ఏంది మా నువ్వు ఎంసీఏ గ్రాడ్యుయేట్ ని నన్ను పట్టుకొని పాల ప్యాకెట్ తీసుకురా, పెరుగు ప్యాకెట్ తీసుకురా, చీచీ. ఆ పిల్ల ఖాళీగానే ఉండి ఆ పిల్లకి చెప్పు. కొంచెం ఎరగడ తిరిగి చేసిపోరా. ఏంది మా నువ్వు ఎంసీఏ గ్రాడ్యుయేట్ ని నన్ను పట్టుకొని ఎర్రగడ్డలు తిరుగు, పచ్చిమిరపకాయలు తిరుగు, చీచీ. ఆ పిల్ల ఖాళీగానే ఉండి ఆ పిల్లకి చెప్పు. సరే మామ అయితే. ఒరే చెప్పుమా. గుడ్లాసిదానే కొంచెం హెల్ప్ చేయరా. ఏంది మా నువ్వు ఎంసీఏ గ్రాడ్యుయేట్ ని నన్ను పట్టుకొని గుడ్డలు అరేసేయి, ఎర్రగడ్డలు తరుగు, పాల ప్యాకెట్ తీసుకురా, చీచీ. ఆ పిల్ల ఖాళీగానే ఉండి ఆ పిల్లకి చెప్పు. ఇప్పుడు నేను ఎలా ఎదిగిస్తానో చూడు. అమ్మా నాకు ఈ మ్యాథ్స్ ఎంత చదివినా అర్థం కావట్లేదమ్మా. అవునా? ఒక మంచి ట్యూషన్ చూసి చేర్పిస్తాను, అక్కడ మ్యాథ్స్ బాగా చెప్తారు, చదువుకుందులే. ట్యూషన్ ఎందుకమ్మా డబ్బులు దండుగా? ఇంట్లో ఒకటి ఖాళీగా ఉన్నాడుగా, ఎంసీఏ గ్రాడ్యుయేట్ వాడు చెప్తారులే. ఇరికిచ్చేసింది. అవును కదా. ఒరే నువ్వు ఎంసీఏ చదివావు కదా, అమ్మకి మ్యాథ్స్ అర్థమయ్యేలా చెప్పు. నాకే రాదు, ఈ పిల్లకని చెప్పాలరా బాబు. ఏమిరా ఆలోచిస్తున్నావు? అంటే మా అది నేను చెప్తే ఆ పిల్లకి అర్థం కాదు మా, నేనేమన్నా టీచర్నా అర్థమవుతాడు చెప్పడానికి. చెప్పడం రాదా? అసలు సబ్జెక్టే కాదా, పేరు గొప్ప ఊరు దిబ్బ. మా నాకు సబ్జెక్ట్ వచ్చు రా మా పాప, నేను చెప్తారా అమ్మా? నేను చెప్తాను, నాకు సబ్జెక్ట్ వచ్చు, నేను చెప్తారా? నేను చెప్తాను కదా రా, నేను చెప్తాను కదా, నీకెందుకు అర్థమవుతాడు చెప్తా. ఏం చెప్పాలో చెప్పు. ఇది చెప్పు. ఇదే ఏ ప్లస్ బి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు. అదే నేను అక్కడ ఉన్నది ఉన్నది చెప్పమని చెప్పలేదు, అర్థమయ్యేలా చెప్పమన్నాను. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ముందు నాకు రావాలి కదా. ఏంటి? ఏం లేదు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇప్పుడే వచ్చేస్తా. A plus B whole square is equal. 1 hour later. 2 hours later. We are going to learn it using geometry. ఏం చేస్తున్నావన్నయ్య? So let me take. అంటే అది YouTube లో మ్యాథమెటిక్స్ చూస్తున్నా. అరే నాకు తెలుసు నీకు సబ్జెక్ట్ రాదని. అమ్మ ముందేమో MCA గ్రాడ్యుయేట్ అని బిల్డప్ కొట్టావుగా, ఇప్పుడు చెప్పమంటావా అమ్మకి? మా అమ్మకి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నువ్వేది అడిగితే అది కొనిస్తా. నాకు చాక్లెట్ కావాలి. ఇప్పుడే తెస్తా. ఇప్పుడు తెచ్చేయడం కాదు, ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎన్ని అడిగితే అన్ని తెచ్చేవాలి. సరే లేపో. ఈ పిల్ల దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంది అన్నయ్య? తెస్తున్నా. ది నెక్స్ట్ డే. హలో బంగారం, తిన్నావా? తిన్నావా? వచ్చి చాక్లెట్. నేను వచ్చి తినిపిస్తే గానీ తినవా? చాక్లెట్ కావాలి. ఏ చాక్లెట్ లేదేం లేదు బా. నీకు ఇలా కాదు, నీ గురించి అమ్మకి చెప్తాను. మా చెప్పమ్మా.
మా అన్నకి మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ చెప్పనప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి చెప్తున్నాడు. ఎలాగైనా అన్నకి పనిష్మెంట్ ఇవ్వాలి. వాడికి మ్యాథ్స్ రాదని మనం చెప్పటం కాదు, వాడి నోటుకుండానే చెప్పించాలి. అదేలామా? అబ్బా సూపర్ మా, నువ్వు చాలా బాగుంది ప్లాన్. మా అన్న పైన డ్రామా వెళ్దాం. అన్నయ్య నా కెమిస్ట్రీలో ఒక డౌట్. అడుగమ్మా. ఈ క్యాండిల్ ని వెలిగిస్తే ఎంతసేపు వెలుగుతుంది? మైనం కరిగిపోయేంత వరకు. కాదు, గాలి రానంత వరకు. గాలి వస్తే అల్పోతుంది. ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఈ మాత్రం తెలీదా? నాకు ఒక చిన్న డౌట్ రా. అడుగమ్మా. ఇగిన నిండా పాలు పోసి స్టవ్ మీద పెడితే ఎంతసేపట్లో కాగుతాయి? ఒక 20 నిమిషాల్లో కాగిపోతాయి. అయ్యో, సిలిండర్ లో గ్యాస్ అయిపోయిందే, అయినా కూడా 20 నిమిషాలు కాగిపోతాయా? ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఆ మాత్రం తెలీదా? ఏదో తేడా కొడుతుంది. నాకు ఒక చిన్న డౌట్ అన్నయ్యా. అడుగమ్మా. ఈ ఎల్లో కలర్ పేపర్ మీద బ్లూ ఇంక్ తో రాస్తే ఏ కలర్ లో కనిపిస్తుంది? బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది. ఏ కలర్ లో కనిపిదు అన్నయ్యా, ఎందుకంటే పెన్ లో ఇంక్ లేదుగా. ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఆ మాత్రం తెలీదా? ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఆ మాత్రం తెలీదా? ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఆ మాత్రం తెలీదా? ఆపండి. ఎంసీఏ గ్రాడ్యుయేట్, ఎంసీఏ గ్రాడ్యుయేట్ అంట. నేను ఎంసీఏలో ఫెయిలు, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంకా చాలా. మాటకు ముందు ఎంసీఏ, మాటకు తర్వాత ఎంసీఏ. కిందకి రారా, నీ సంగతి చెప్తాను. అయిపోయావు నువ్వు ఇప్పుడు. ఇలా ఇరుక్కుపోయానండి. తూ నా బతుకు. థాంక్స్ మా. రే, ఇది ఫేస్ తిరగటానికి కాదు, ఫ్లోర్ తిరగటానికి. ఇతడు అయిపోయింది మా. ఇల్లంతా తుడిచేశాను మా. వెళ్ళి గుడ్డ ఉతుకుపో. ఏంది పాప అనవట్లేదు? కరెంటు పోయింది అన్నయ్య. ఇప్పుడు ఎలాగా? ఏముంది, చేత్తో ఉతకడమే. తల చిన్నదే జరిగినదా దైవం? అర్థమైంది. ఇంట్లో వాళ్ళు అయిపోయాయి. వాళ్ళ ఫ్యాక్టరీ పెరుగు ఫ్యాక్టు, మధ్యాహ్నం కొరళ్ళ కూరగాయలు. ఒకరేమో ఒక తిమ్మర, ఒకరేమో కరేపాకు, అంతే కదా. ఎంత స్థలం అన్నయ్య? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. ఇంట్లో చదువుకున్న కొడుకు ఇచ్చే రెస్పెక్టే వేరు. పంచ కిందకి పతికేళ్ళు వచ్చాయి. పెళ్లి చేసుకుని పిల్లలతో పాటలు పడాల్సి పాచుకుని కక్కితం చేస్తాడు. తూ నా బతుకు. లేకపోతే నాతో పెట్టుకుంటావా? నువ్వు నన్ను ఒక్క ఎపిసోడ్లో ఏడిపిస్తే నేను నిన్ను 10 ఎపిసోడ్లలో ఏడిపించాను. దెబ్బ అదుసు కదూ.